రేపు బుధవారం రోజు 7వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు జగిత్యాల జిల్లాలో పలు కార్యక్రమాల కోసం శంకుస్థాపన కోసం వస్తున్నారు జరుగుతున్నది కలెక్టర్ ఆఫీస్ అదేవిధంగా మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పార్టీ కార్యాలయం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం అన్నింటితో ఇక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి వారి సందేశం వినిపించాలని గ్రౌండ్ కూడా తయారు చేస్తున్నాం బాగానే దాదాపు 250,000 మందికి టార్గెట్ పెట్టుకున్నాం ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటాం పోలీసు వాళ్ళు తీసుకుంటాం మేము కూడా తీసుకుంటాం 250,000 మందితో మొత్తం ఇక్కడ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజలకు ఉద్దేశం ఎందుకంటే మన జరుగుతున్న పరిణామాలు బీజేపీ పార్టీ ఏం చేస్తున్నది ఏ పార్టీ ఏం చేస్తున్నదో తెలుసు కనుక అంటే ప్రజలకు కూడా పోవాలి ప్రజలకు పోవాలి మేము చెప్తున్నా కానీ ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారిని నడుతున్నారనే ఉద్దేశంతో ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నది దానికి అందరు కూడా జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు కూడా మేము ఏంటంటే వచ్చి ఆ ప్రయత్నం ఉన్నాం పంపితే వెహికల్స్ పంపించాడు సార్ మేము ఎంతమంది మేము అచ్చితం సిద్ధంగా ఉన్నారు ఈ మధ్యన చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు జిల్లాకు రాలేదు కనుక అందరూ కూడా ముఖ్యమంత్రి గారి మాట వినాలి ముఖ్యమంత్రి గారి ప్రసంగం వినాలి వాళ్ళు చెప్పిన మాటలు వినాలని చెప్పి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సభను సక్సెస్ చేసిన కోసం స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ చైర్మన్ గారు అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ గారు ఆర్డీ సభ్యుడు ఇక్కడ హర్షవర్ధన్ లోకల్గా మా వంతుగా కూడా మేము ఇంత సేవ జనం చేసి ప్రోగ్రామ్ మనది కనుక మన పార్టీది కనుక అంతా 100% సక్సెస్ చేసిన కోసం ప్రయత్నం చేస్తాం.